గాజువాకా నియోజకవర్గం 73వ వార్డు 4వ రోజు సిడబ్ల్యూసీ బిల్డింగ్ సచివాలయం పరిధిలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత ఆధ్వర్యంలో గాజువాకా శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాకా ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఇచ్చే పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని అధికారులకు వెంటనే సమస్య పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చారు. हाल्लो मरी सचिवालय एर्पाटु चेयडं जरिगिंदि. ई सचिवालय में उन्नटुवंटि ई वार्डुलकु उन्नटुवंटि समस्यलन्नी कूडा डोर टू डोर तिरिगिनप्पुडु गणपगडकु वैएसआर प्रभुत्वाने कार्यक्रमंलो जगन गारि आदेशाल प्रकारंगा तिरगडं अनेदि जरुगुतुंदि. ఈ తిరుగుట వల్ల ప్రజల సమస్యలు డైరెక్ట్ గా మాకు చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం కలిగింది. మా ఇంటికి రావడం కార్పొరేటర్ ఇంటికి రావడం కాకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి మేము వెళ్ళి ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా పాంప్లెట్లు ముద్రించి ఇవన్నీ కూడా చదివి వినిపించి ఈ అందాయా లేదని అడిగినప్పుడు అందాయి బాబు అని చెప్పడం, అందలేనటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు మాకు అందలేదు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది అవ్వచ్చు సచివాలయ సిబ్బంది అవ్వచ్చు అన్ని డిపార్ట్మెంట్లు కూడా వెనకాల తిరుగుతున్నారు కనుక వాళ్ళందరూ కూడా నోట్ చేసుకొని అందలేనటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇల్లు కానీ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అందరికీ కూడా అందిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే సన్ రెడ్డి గారి చేతుల మీదుగా నా కార్యకర్తలు మా లీడర్స్ వడాకాలని సత్యం రెడ్డి గారు వార్డు ప్రెసిడెంట్ గారు కార్యకర్తలు ఆల్మోస్ట్ అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొండు. గడప గడపకి సచివాలయ ఆఫీసు స్టాఫ్ మున్సిపల్ ఆఫీసు సిబ్బందులు మళ్ళీ వాలంటీర్ సంస్థ కూడా అందరూ కూడా స్టాఫ్ కూడా అందరూ పాల్గొని గడప గడపకి వెళ్ళేటప్పుడు అయితే వడా కాలనీలో అయితే జీఎంసీ నుంచి చెత్తలు అయితే తీయట్లేదు అని చెప్పేసి బాగా ఆందోళన అయితే ఇక్కడ చెందుతున్నారు. వడా కాలనీలోని వడా కాలనీ అనేసరికి ఒక అఫీషియల్ కాలనీ అనేసరికి ఒక ఇంత క్లీన్గా లేదని చెప్పేసి అడుగు పెట్టేసరికి వాళ్ళు మాత్రం చాలా మా మీద యుద్ధం చేసినట్లే మాట్లాడారు. కానీ వాళ్ళకి అంత శాన్స్ ఇచ్చామంటే నా వార్డు నుంచి సిబ్బంది లేకపోవడం వల్లే వాళ్ళంత మాట్లాడారు కాబట్టి అడ అడగడంలో వాళ్ళు తప్పు లేదు. మేము కూడా కంప్లైంట్ రాసుకున్నారు, సచివాలయ ఆఫీస్ పరిధిలో రాసుకున్నారు. దేవనాన్న గారు అధికారులకు వెంటనే ఫోన్ చేసి రేపు వార్డు మొత్తం అంతా క్లీనింగ్ పెట్టాలని చెప్పేసి ఆదేశాలు కూడా తక్షణమే చేయాలని చెప్పేసి కూడా మన దేవనాన్న గారు కూడా చెప్పడం జరిగింది. జీఎంసీ స్టాఫ్ కూడా నాకు దయచేసి నా వార్డు నుంచి స్టాఫ్ను పెంచాలని చెప్పి పెంచడం అంటే అందరిలాగా నాకు పెంచేయమని కాదు, నా వార్డుకున్న సిబ్బంది కూడా బాగా తక్కువ ఇందుకని నా కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. జీఎంసీ సేపర్లు కూడా వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా నేను కమిషనర్కు దృష్టి కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లాలని చెప్తున్నాను, నా వార్డుకి సహకరించాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను. మరి 73వ వార్డు సిడబ్ల్యూసి బిల్డింగ్ సచివాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించబడి జరిగింది. మరి ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అలాగే వార్డు కార్పొరేటర్ అయినటువంటి భూపతిరాజు సుజాత గారు, అలాగే ఉడవకాలను ప్రెసిడెంట్ అయినటువంటి గౌరీ సత్యం గారు, అలాగే ఇతర పెద్దలు వార్డు ప్రెసిడెంట్ గారు నాయుడు గారు, అలాగే మన అంకో నాయుడు గారు, మన జగన్ గారు ఈ గడప గడపకి మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పెట్టడం చాలా మంచి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ మరి ఈరోజు హాజరైనటువంటి పెద్దలందరికీ వార్డులో ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.